రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన సీఎం, ప్రజాప్రతినిధులు. ఉపాధి హామీ, కూలీల ఆరోగ్యంపై సర్కార్ దృష్టి, ఎండ తగలకుండా ఉదయమే పనులు, ఓఆర్ఎస్ సప్లై. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా ఓట్లే కీలకం, 2 ఎంపీ సెగ్మెంట్లలో భారీగా పెరిగిన సంఖ్య. రోడ్డు పాలవుతున్న మిషన్ భగీరథ తాగునీరు, నాసిరకం పైపులతో ఎక్కడికక్కడ వాటర్ లీకేజ్. మొక్కలు నాటి గాలి కుదిరేసిన గత పాలకులు, చెట్లు ఎండిపోయి కోట్ల ప్రజాధనం వృధా. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా చేసుకున్నారు ముస్లిం సోదరులు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిన్న నెలవంక దర్శనంతో ఇవాళ రంజాన్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. పలువురు నేతలు ముస్లింలకు రంజాన్ విషెస్ చెప్పారు. రాష్ట్ర ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్కు ఘన స్వాగతం పలికారు. అక్కడ షబ్బీర్ అలీ ఇతర ముస్లిం పెద్దలకు సీఎం పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదార్కనిలో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. శారదానగర్లోని ఈద్ గాహా అహ్లే హదీస్లో జరిగిన రంజాన్ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు వివేక్, మక్కన్ సింగ్ ఠాకూర్. మందమరిలోని ఈద్గాలో కూడా ఎమ్మెల్యే వివేక్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ ఎన్నికల అనంతరం ముస్లింల అభ్యున్నతి కోసం 50 లక్షల నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అన్నారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లిలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఈద్గా క్వారీ రోడ్లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర జామా మసీద్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రేమసాగర్రావు, వంశీకృష్ణ. ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని అన్ని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ ఈద్గా వద్ద పట్టణ ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్. ఈద్గాల్లో ముస్లింలు భక్తి శ్రద్దలతో రంజాన్ పండుగ జరుపుకున్నారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు వేలాదిగా వచ్చి సామూహిక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఈద్గా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లింలు. రంజాన్ పండుగ పురస్కరించుకొని ఉదయమే మసీదులకు చేరుకుని ప్రార్థనలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. ఈద్గాకు చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. తర్వాత ఒకరికొకరు అలైబలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద జరిగిన సామూహిక ప్రార్థనల్లో కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, జోగు రామన్నలు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కులమత భేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు కూనంనేని. ప్రజలంతా ఐక్యంగా సన్మార్గంలో నడవాలన్నారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చార్మినార్ మక్కా మసీదు దగ్గర ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు నిన్నటితో ముగించారు ముస్లింలు. తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుందన్నారు రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ లో ఎలాంటి గ్రూపులు లేవని, ఏక్నాథ్ షిండేలు లేరని తెలిపారు కోమటిరెడ్డి. బీజేపీ కుల మతాల మధ్య ఘర్షణలు పెట్టి లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. హరీష్ రావు, మహేశ్వరరెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు కోమటిరెడ్డి. పనికిరాని చిట్చాట్లు బంద్ చేయాలన్నారు. బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు మార్చారో మహేశ్వరరెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు మంత్రి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా దగ్గర జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి, నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముప్పై రెండు రోజులలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడికి వెళ్లి పోటీ చేస్తున్న కుందూరు రఘువీరెడ్డి గారిని కనీ విని ఎరగని మెజార్టీతో గెలిపించాలని, హిందూ ముస్లిం సిక్ అన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తున్నారు ఈరోజు కులాల మతాల మధ్యన ఘర్షణ పెట్టడం, దానికి మాకు 370 వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పి రాజకీయాలు చేస్తూ జరుగుతున్న ఈ సందర్భంలో ఇలా భారతదేశం అంతా ఐక్యంగా ఉండడానికి జరిగే ఎన్నికలు ఇవి, ఆషామాసి ఎన్నికలు కాదు. హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు. ఆయన ఇంకొక మహేశ్వరరెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరూ సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని నేర్చుకొని ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తుంది, హరీష్ రావు గారు కానీ మహేశ్వరరెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడే ముందు ఆలోచన. ఉపాధి హామీ కూలీల కోసం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కూలీల పనివేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది సర్కార్. దాహం తీర్చేందుకు డబ్బులు, ఎండతాపానికి నీరసం రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సూర్యుని తాపానికి జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకి అధికం కావడం వడగాల్పులకు, అనారోగ్యానికి గురవుతున్నారు ప్రజలు. ఎండవేడి, ఉక్కపోతకు చిన్నారులు, వృద్ధులు తల్లడిల్లుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూలీలు గంటల తరబడి ఎండలో పనులు చేయాల్సిన పరిస్థితి. సీజన్ కావడంతో కూలీల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కూలీ పనులకు వచ్చేవారు వడదెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూలీల దాహం తీర్చేందుకు డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. నీరసం రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. డబ్బులు వస్తున్నాయి, అంత మంచిగానే ఉన్నది, మాకు పని ఉన్నాయి, నీళ్ళ సౌకర్యం ఉన్నది, నీడ ఉన్నది, పని చేసుకుంటున్నాం, కూర్చుంటున్నాం, వాగల పని చేస్తున్నాం. మాకు కాలువలు కూడా ఎక్కలేవు, అవి కావాలా, ప్యాకెట్లు అని ఇంకా తేవాలా, ఇస్తున్నారు ఇంకా కావాలా. మా నీడకు ఒక టెంట్ కూడా ఇయ్యాలా, టెంట్లు వేయాలా, ఈడ కొద్దిగా నీడ ఉన్నది. ఎండలు అధికంగా ఉండడంతో ఉదయం పూట పనులు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది సర్కార్. చాలా గ్రామాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు. ఈ సమయంలో తాగునీటి సౌకర్యం కల్పించే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించారు అధికారులు. కూలీ పనుల కోసం వచ్చేవారికి ఒక్కొక్కరి దాహార్తి తీర్చేందుకు రోజు 2 లీటర్ల నీళ్లకు 2.5 రూపాయలు చెల్లించనున్నారు అధికారులు. ఉపాధి కూలీలకు మంచినీటి కోసం చెల్లించే ఈ డబ్బులు ఉపాధి హామీ నుంచి పంచాయతీలకు వస్తాయి. మహాత్మాగాంధీ యోజన పథకం కింద 100 రోజుల పని, పాత బ్రిడ్జి వందన కింద పనిచేస్తున్నాం. వడదెబ్బ తగలకుండా
ఓఆర్ఎస్ ప్యాకెట్లు మంచినీళ్ళు అందజేస్తున్నారు. పని మాత్రం బాగానే చేస్తున్నాం అందరం, మట్టి మోస్తున్నాం, ఆ వరకు బాగానే ఉంటున్నారు. కూలీలు వడదెబ్బకు గురికాకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉచితంగా అందిస్తున్నారు. పనిచేసే చోట నీడ కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స అందించేందుకు కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు అధికారులు. బోధన్ మండలి నాగంపల్లి గ్రామంలో కెనాల్ వర్క్ జరుగుతుంది. కెనాల్ వర్క్ దగ్గర చెట్లు ఉండడం వల్ల టెంటు సౌకర్యం ఏం లేకపోయినా చెట్ల దగ్గర కూర్చుంటున్నారు. లేని చోట టెంటు సౌకర్యం కూడా కల్పిస్తాము, వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాము, అండ్ ఓఆర్ఎస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ప్రజెంట్ 50 మంది లేబర్ వస్తున్నారు. ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత 100 మెంబర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా పెంచుతాము, లేబర్కి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. మా మండలిలో ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. మార్నింగ్ ఎర్లీగా వచ్చి 11 వరకు వెళ్ళిపోతారు కాబట్టి వస్తారు. మార్నింగ్ 6-7 వరకే వచ్చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలుంటే ఉపాధి హామీ జాబ్ కార్డులు 276,869 మందికి ఉన్నాయి. ప్రస్తుతం ఎండాకాలంలో పనిచేస్తున్న కూలీలు 52,449 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే సంఖ్యలో ఉపాధి కూలీలున్నారు. ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఉపాధి కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి తూట్లు పడుతున్నాయి. ఇంటింటికి మంచినీరు అందించే పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు గారుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం బోయాపూర్ మహాదేవునిపేట బిజినపల్లి వెళ్లే మార్గం మధ్యలో మిషన్ భగీరథ పైప్ లైన్లు నెలల తరబడి లీకై నీరు వృధాగా పోతుంది. గత ప్రభుత్వ హయాంలో నాసిరకమైన పైపులు వేయటం వల్ల పైప్ లైన్లు ఎక్కడికక్కడ లీకేజీలు అవుతున్నాయి. లీకేజీలు జరిగిన ప్రాంతంలో నీరంతా రోడ్లపైకి రావడంతో చెత్త చెదారం చేరి జమ్ము పెరిగి బురద నీరుగా మారుతుంది. తిరిగి అదే నీరంతా పైపుల్లోకి చేరుతుంది. కలుషితమైన నీరంతా ఇంటింటికి వెళ్లే నల్లా నీళ్లలో కలవడంతో ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సంవత్సరంన్నర నుంచి మా పొలంలో లీకేజ్ కావడం జరిగింది. ఆ లీకేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేము అధికారులను కూడా సంప్రదించినాం. వాళ్ళకి చేసే ఇష్టం లేదా, లేకపోతే వీళ్ళు ఎట్లే రైతులు ఎట్లనే నాశనం కావాలని చూస్తున్నారా? మొత్తం అదొక దాదాపు ఒక 1/2 ఎకర పొలం దాకా లాస్ అవుతుంది. జమ్ము కూడా ఉట్టింది. అక్కడ వచ్చేసి వాటర్ అంతా వృధా అవుతుంది. దాంతోపాటు ఇంకా ఏఈని సంప్రదిస్తే ఏఏం చేసిందంటే డిఈ నెంబర్ ఇచ్చి డిఈ సార్ తోటి మాట్లాడమన్నాడు. డిఈ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి నీరు వృధా అవుతుంది. దాంతోపాటు మా పొలం కూడా నష్టం అవుతుంది కాబట్టి నష్టపరిహారం ఖచ్చితంగా కట్టియాలి. అక్కడ ఉన్నటువంటి లీకేజ్ ని తొందరగా పూడ్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ అధికారులు పైప్ లైన్ లీకేజీ నుంచి వృధాగా నీరు పోతున్నా పట్టించుకోవటం లేదు. రైతుల పంట పొలాల వెంట భగీరథ పైప్ లైన్ లీకేజీ కావటం వల్ల రైతులు పంటలు నష్టపోతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదు. లీకేజీల విషయాన్ని ఏఈడిఈలకు ఫోన్ ద్వారా పలువురు సమాచారం ఇచ్చినా స్పందన కరువైందని రైతులు చెబుతున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అనేది మా విలేజ్ కు వచ్చే నీళ్లు. ఇక్కడ బుక్క వాడి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఎలక్షన్ కన్నా ముందుగా 2 నెలల ముందుగా ఆఫీసర్లకు చెప్పినాం. ఈ మిషన్ భగీరథ ఏఈకి డిఈకి మా సర్పంచ్ మేము అందరం కలిసి చెప్పినాం. వచ్చి వాళ్ళు తాత్కాలికంగా ఏం చేశారంటే కాలువ పెట్టిపోయారు. దాన్ని లీకేజ్ చేయకుండా కాలువ పెట్టి ఎక్కడన్నా పోనన్నట్లు పెట్టిపోయారు. దాన్ని అప్పటి 3 సంవత్సరాల కోలియా ఆ లీకేజ్ చేసలేదు. ఆ ట్యాంకి ఏమవుతుందంటే ఆ ఎయిర్ వాళ్ళు ఉంది, ఆ ఎయిర్ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ పోయి వీళ్ళు ఆ ట్యాంకీలకు కూడా ఉండు వస్తున్నాయి. మాకు మా ఊరి ట్యాంకీలకు దానిలో పురుగులు వస్తున్నాయి. ఎన్నిసార్లు ట్యాంక్ అడిగినా పురుగులు కనిపిస్తున్నాయి, ఒండు కనిపిస్తుంది. ఊళ్ళో మంది ఏమంటారు అంటే ఒండు వస్తున్నాయి నీళ్ళు, ట్యాంకులకి వెళ్ళి నీళ్ళు ఒండు వస్తున్నాయని వాళ్ళు ఊళ్ళో రైతులు మొత్తుకుంటారు. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మిషన్ భగీరథ లైన్ లీకేజ్ అయింది, దాన్ని చేపియాలని మేము కోరుతున్నాం. అలాగే అది చేను వేసినాం, దాని పక్కన మొత్తం దిగబడ్డది. మిషన్ పెట్టి కోపిస్తే మిషన్ దిగబడ్డది, జేసీబీ తీసుకొస్తే జేసీబీ దిగబడ్డది. ఇట్లా అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ లేదు. మా పొలంలోకి వాళ్ళంటే ఇబ్బంది అవుతుంది, పోవడానికి ఇబ్బంది చాలా ఉంది. ఇది ఎంబడే ఏఈ కానీ డిఈ కానీ వాళ్ళు ఎవరో లైన్కు సంబంధించిన వాళ్ళు ఎంబడే దాన్ని తాత్కాలికంగా కాకుండా మొత్తం పూర్తిగా చేపియాలి. పైప్ లైన్ లీకేజీలపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు స్థానికులు. పైప్ లైన్లకు సరైన మరమ్మతులు చేసి ఆయా గ్రామాలకు నీటి ఎద్దడి లేకుండా అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఊరుగలులో ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణపై అధికారుల పర్యవేక్షణ కరువై పచ్చదనం కనుమరుగవుతోందనే విమర్శలున్నాయి. పచ్చదనం లక్ష్యం ఆశించిన స్థాయిలో అమలు కాలేదని, కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తోంది. సకాలంలో వర్షాలు కురవాలన్నా, ప్రకృతి సమతుల్యతగా ఉండాలన్నా అందుకు తగ్గట్లుగా అడవులు సమృద్ధిగా ఉండాలి. కానీ మానవ పేరుతో అడవులు అంతరించిపోతూ కాంక్రీట్ జంగల్గా మారుతోంది. పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి అధిగమించి పచ్చదనం కాపాడేందుకు హరితహారం పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఒక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే ప్రతి ఏటా 2 కోట్ల మొక్కలకు తగ్గకుండా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ పథకంలోనూ అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడం, హంగులు ఆర్భాటాలకే పరిమితం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇదే తరహాలో పట్టణ పల్లె వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట 2 నుంచి 5 ఎకరాలు అందుకు కేటాయించారు. అక్కడ మొక్కలు నాటినా వాటి సంరక్షణ మర్చిపోయారు. దీంతో అనేక ప్రాంతాల్లో పల్లె వనాలు పేరుకే అన్నట్లుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు వాటికి నీరు అందించకుండా చనిపోయడానికి కారణం ప్రభుత్వ అధికారులనే మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, ఇది జిల్లా వ్యాప్తంగా ఎక్కడా సరైన విధంగా అమలైన పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారులు పేరుకే మొక్కలు నాటి గ్రామ పంచాయతీ సిబ్బందితో మొక్కలు నాటి 1000 కోట్ల రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి ఉంది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షణ కరువై చనిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు వృధా అవుతున్నాయి. ఒక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు దాదాపు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో 45 ఏర్పాటు చేశారు. ఒక్కో వనానికి 25 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే, విలేజీలల్లో అంతటా అన్ని గ్రామాలలో పచ్చదనం ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి వాటిని మొక్కలను ప్రతి విలేజ్లలో పల్లె ప్రకృతి వనాలలో మొక్కలని ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ ప్లాంటులలో మొక్కలను పెంచుతున్నారు. పెంచి వాటిని రోడ్లేమడి పెట్టి ఓన్లీ పెట్టి వదిలిపెడుతూనే ఉన్నారు. అంతే తప్ప వాటికి నీరు పోయడం లేదు, వాటిని పెంచడం లేదు. ఇట్లా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. రేగొండ మండలం తిరుమలగిరి శివారు పాండవుల గుట్టలోని 2 ఎకరాల స్థలంలో 25 లక్షల రూపాయల ఖర్చుతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలు నాటారు. గుట్ట చుట్టుపక్కల దాదాపు 5000 మొక్కల వరకు నాటినప్పటికీ వాటి సంరక్షణను పట్టించుకోలేదు. నాటిన మొక్కలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీరు సరఫరా చేసి సంరక్షించాల్సిన బాధ్యతను మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. వేసవికాలం మొదలవ్వడంతో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. ఎండ తీవ్రత పెరిగిపోవడం, మొక్కలకు అవసరమైన నీరు అందించకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. ఇప్పటికే అనేక చెట్లు మాడిపోయి చనిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే మొక్కలు చెట్లుగా పెరగకుండా అంతరించిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేగొండ మండలంలో ఉన్నటువంటి తిరుమలగిరి కావచ్చు, ఇంకా పక్కన పల్లెలు కావచ్చు, వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలను పెంచకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నది. ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమంలో మొక్కలు పెడుతూనే ఉన్నారు. అవి కనీసం వాటిని ఆ ట్రీ గార్డ్లు కానీ నీళ్లు పోసే పరిస్థితి కానీ లేకుండా నిధులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిధులను దారి మళ్లించి వాటిని మొక్కలను నిర్లక్ష్యం చేయడం మూలంగా హరితహారం అనేది ప్రసార ఆర్భాటానికి తప్ప దాని ప్రగతికి లేదనేది అర్థమవుతా ఉన్నది. పల్లె వనాలతో పాటు పట్టణాల్లో రహదారులకు డివైడర్లకు మధ్య, గ్రామాల్లోకి వెళ్లే రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. అధికారులు స్పందించి మొక్కలకు నీరు అందించి కాపాడాలని కోరుతున్నారు ప్రజలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం దర్శన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో వీఐపీలు, వీవీఐపీలు స్పెషల్ దర్శనానికి వెళ్లాలంటే టికెట్ తీసుకునేలా రూల్ తెచ్చారు ఈవో భాస్కర్ రావు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు, వందల మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్స్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో ఇబ్బందులు కలగకుండా మార్పులు చేయాలని నిర్ణయించారు ఆలయ ఈవో భాస్కర్ రావు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈవోగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ రావు ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయడం,
క్యూలైన్లలో మంచినీటి సౌకర్యం కల్పించడం, దేవస్థాన సిబ్బంది ఐడీ కార్డుతో పాటు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇక సంబర్లో భక్తుల కోసం చలవ పందిళ్లు, ఫ్లోర్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, మినిస్ట్రీ, దేవస్థానం, ఎస్పీఎఫ్ సిబ్బంది, రిపోర్టర్లు ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా జీవో ఇచ్చారు ఈవో. మేము ప్రతి సంవత్సరం యాదగిరి గుట్టకు దర్శనానికి వస్తుంటాము. ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బెటర్గా ఉంది. మేము వస్తున్న ఉచిత దర్శనం క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీస్ కానీ సెంట్రల్ ఏసీస్ చాలా బాగా నడుస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇది ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూస్తున్నా సెంట్రల్ ఏసీ. ఇలాంటి సౌకర్యం ఎక్కడ ఏ టెంపుల్లో నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ బయట టెంపుల్లో కూడా చాలా బెటర్గా ఎక్కడ చూసినా సెంట్రల్ ఏసీస్ బాగుంది. బయట ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చల్లగా ఉండడం వల్ల ఫ్రీగా దర్శనం అయిపోతుంది. ఇప్పటి వరకు యాదగిరిగుట్ట ఆలయానికి గ్రూప్ 1 ఆఫీసర్లను మాత్రమే ఈవోగా నియమిస్తూ వచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని ఈవోగా నియమించారు. కొత్త ఈవో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆలయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు సాంప్రదాయ వస్త్రాల్లో డ్యూటీలో ఉండాలని ఆదేశించారు ఈవో భాస్కర్ రావు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు చాలా శాంతియుతంగా మంచిగా దర్శనం చేసుకుని దేవాలయ ఆవరణలో కనీసం ఒక పావు గంట సేపు 2 నిమిషాలు కూర్చునే విధంగా ఒక 15-20 వేల మందిని కూర్చునే విధంగా జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటి కిందనే మంచినీళ్లు 3 ప్రాంతాల్లో పెట్టేసి వాటర్ కూలర్స్ని పెట్టేసి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏజ్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఇప్పుడే స్టీల్ బెంచెస్ కూడా వేసి చూద్దాం చేస్తున్నాము. కొద్ది రోజుల క్రితం యాదగిరిగుట్టలో సీఎం మంత్రుల పర్యటనలో అధికారులు సరైన ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలొచ్చాయి. ఈ వివాదంలో కొంతమంది సిబ్బందిపై వేటు కూడా పడింది. తర్వాత ఆలయంలో కొన్ని కీలక మార్పులు చేశారు ఈవో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి అనే పేరుని ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఉత్తర్వులన్నీ అదే పేరుతో జారీ అయ్యేవి. కానీ ఇప్పుడు మళ్లీ పాత పేరు యాదగిరిగుట్టనే వాడుకలోకి తెచ్చింది ప్రభుత్వం. తాజాగా ఏ ఉత్తర్వులు ఇచ్చినా శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం యాదగిరిగుట్ట అనే పేరుతోనే జారీ చేస్తోంది. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. కానీ పోయిన సంవత్సరము కూడా వచ్చాను. పోయిన సంవత్సరం ఇదంతా లేదు. ఇప్పుడు ఇది చేసి చాలా బాగా చేశారు. అప్పుడు ఎండకు పోయిన సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇది చేసి చాలా బాగా చేశారు. మళ్ళీ ఇక్కడ బెంచీలు వేసారు అని ఫెసిలిటీ బాగా చేశారు. నీరు కానీ దానికి ఏదైనా ఇక్కడ ఫెసిలిటీ బాగానుంది. కొండపైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు భక్తులు. ఎలాంటి సమాచారమైనా ఇవ్వడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 600 మంది భక్తులకు మాత్రమే అన్నదానం నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కళ్యాణకట్ట భక్తులకు కాటేజీలను టెంపుల్ దగ్గరలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు భక్తులు. రీసెంట్గా వచ్చాను లాస్ట్ ఇయర్ సంథింగ్. సో అప్పుడు లేని ఫెసిలిటీస్, చాలా ఫెసిలిటీస్ని ఇప్పుడు చూశాను. పైన షెడ్ కడకేని, కింద కాలు కాడుతుంటే అక్కడ తాటి వేయడము, అండ్ మళ్ళీ ఒడుదులకి ఎక్సలేటర్ పెట్టడము. ఐఎమ్ వెరీ హ్యాపీ చూడడం ఇట్లా, అది మన తెలంగాణలో. అండ్ ఇంకా వచ్చేసి నేను సెంట్రల్ కొంచెం కూలింగ్ అయిట్ ఉన్నది మోస్ట్లీ. అంటే నాకు తెలిసి అది చూడలేను, అది సెంట్రలైజ్ అయింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విఐపీలు, వివిఐపీలతో పాటు ఆలయ ఉద్యోగుల బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా స్పెషల్ దర్శనానికి వెళ్తే టికెట్ తీసుకునేలా ఆంక్షలు పెట్టారు ఈవో భాస్కర్ రావు. ఎండాకాలంలో కావటంతో తాగునీటికి తలడిల్లుతున్నాయి పక్షులు, మూగజీవాలు. కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పక్షులు భారత్కి వలస వస్తూ ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలకు మృత్యువాత పడుతున్నాయి మూగజీవులు. ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వ్ ఫారెస్ట్ దాదాపు 38,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఫారెస్టుపై ఆధారపడి పక్షులు, మూగజీవాలు బతుకుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో నీటి కోసం పక్షులు తల్లడిల్లుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాల నుంచి విదేశీ పక్షులు కవ్వాల్ ఫారెస్ట్లోకి వలస వస్తాయి. ఈ టైంలో ఫారెస్ట్ శాఖ బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. వన్యప్రాణి ప్రేమికులు బర్డ్స్ విన్యాసాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. పర్యాటకులతో కవ్వాల్ ఫారెస్ట్ సందడిగా మారింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎగువన మహారాష్ట్రలో కురిసే వానలతో జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాలోని కడెం, సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ ప్రాజెక్ట్, కొమరంభీం అడా ప్రాజెక్టులతో పాటు పెన్గంగ, గోదావరి నది నుంచి వచ్చే వరద నీటితో జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండిపోతుంటాయి. కానీ ఈసారి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో పక్షులు, మూగజీవాలు నీటి కటకటతో తల్లడిల్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధు మండల కేంద్రానికి చెందిన జుక్కల వెంకటేష్ పక్షుల నీటి కొరత తీర్చేందుకు కృషి చేస్తున్నాడు. డిగ్రీ వరకు చదివిన వెంకటేష్ చిరు వ్యాపారి. వేసవిలో పక్షుల రక్షణకు తన వంతు సహకారం అందిస్తున్నాడు. సొంత డబ్బుతో ఇంటింటా పక్షుల కోసం నీటి తొట్టెలు, బర్డ్ ఫీడర్లను కొనుగోలు చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా అందిస్తున్నాడు. అటవీ ప్రాంతంలో పక్షులకు, మూగజీవాలకు పక్షి గుళ్లు ఏర్పాటు చేస్తున్నాడు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రకృతి, పక్షుల పరిరక్షణపై 1000కి పైగా అవగాహన సదస్సులు నిర్వహించారు జుక్కల వెంకటేష్. సార్ వచ్చి మాకు చాలా విషయాలు చెప్పారు బర్డ్స్ గురించి. బర్డ్స్ ని సేవ్ చేయాలి. ఎక్కువ అంటే ప్లాస్టిక్, సౌండ్, ఇంకా రేడియేషన్స్ గురించి పక్షులు చనిపోతున్నాయి. అందరూ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అందరూ ఇంటికి బర్డ్స్ ని సేవ్ చేయాలి. సార్ చెప్పిన వాటిని మేము పాటిస్తాము, మా పేరెంట్స్ ని చెప్తాము. వెంకటేశ్ గారు తన కుటుంబంకు కూడా సమయం ఇవ్వకుండా పక్షుల గురించి తన ప్రతి ఊరు తిరుగుతూ ఈ మొత్తం వెంకటేశం గారు పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. ప్రకృతిలో ఎలా అవగాహన కల్పించాలి, సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్ అనే నినాదంతో ఇంతమందికి అవగాహన కలిగిస్తూ వెంకటేష్ గారు ఈ విధంగా బోత్ ప్రజలందరికీ అవగాహన కలిగిస్తున్నారు. నాకు చాలా సంతోషమైంది. పుట్టినరోజునాడు ఖచ్చితంగా మొక్కను నాటడం కానీ లేకపోతే ఏదైనా బర్డ్ ఫీడర్ కానీ పక్షి గూడు కానీ పక్షులకు నీటి సంబంధించిన పాత్ర కానీ లేకపోతే ఆవులకు సంబంధించినటువంటి ఏవైనా నీటి తొట్టెలు కానీ ఏర్పాటు చేయాలా అనేటువంటి నినాదాన్ని ఇస్తూ ఈ ప్రకృతి సంరక్షణ కోసం నేను పాటుపడడం జరుగుతుంది. వేసవిలో పక్షుల దాహం తీర్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటున్నాడు జంతు ప్రేమికుడు వెంకటేష్. పాలమూరులో ఓ చెట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పక్షులు ఆ చెట్టు చుట్టూ గుమికూడుతాయి. ఆకుపచ్చని ఆ పక్షుల వర్ణం ఆకుల వర్ణంతో కలిసిపోతాయి. చెట్టును చుట్టుముట్టే రామచిలుకలు పరిశీలనగా చూస్తే తప్ప కనిపించినంతగా ఆకుల్లో కలిసిపోతాయి. సాయంత్రం కాగానే చెట్టుపై వాలిపోయి రాత్రంతా చెట్టునే ఆవాసంగా ఏర్పరచుకుని తెల్లారగానే ఎగిరిపోతాయి. వందలాది రామచిలుకల సమూహంతో నిండి ఉండే పాలమూరులోని పచ్చని రామచిలుకల చెట్టుపై బాలకృష్ణ స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మామూనార్ బస్టాండ్లో ఉన్నటువంటి రాగి చెట్టుకు ప్రతిరోజు కూడా ఒక చిలకల గుంపు అనేది ఆవరిస్తుంటుంది. ప్రాతకాల సంధ్యా వేళల్లో ఈ అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయ వేళల్లో ఒక గుంపు అంతా కూడా ఇక్కడ కనిపించడం అనేది ఒక ప్రత్యేకత. దీన్ని చూడడం కోసం చాలామంది, చాలా సందర్శకులు అయితే వస్తుంటారు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంటుంది. సహజంగానైతే ఇన్ని వేల పక్షుల గుంపు అయితే ఇక్కడ కనిపించదు. ముఖ్యంగా రామచిలకలు అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పక్షులు అంతరించిపోతున్న ఈ దశలో ఎక్కువ గుంపు, పక్షుల గుంపు అంతా కూడా ఒక చెట్టు మీద ఆవరించడం, అందులోనూ రామచిలకలు కనిపించడం అనేది ఒక అరుదైన దృశ్యంగా భావించవచ్చు. మామనార్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి బస్టాండ్లో రాగి చెట్టు నిండా కూడా కొమ్మలుంటే కొమ్మల చివరి వరకు కూడా కొమ్మల నిండుగా కూడా ఎటు చూసినా కూడా రామచిలకల గుంపు కనిపిస్తుంది. మనం సహజంగా గమనిస్తే మాత్రం ఈ రామచిలకలు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ ఒక చెట్టు మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. చెట్టు నిండా కూడా రామచిలకలే, అందుకే దానికి ఒక పచ్చని రామచిలకల చెట్టుగా పేరుంది. ఎటు చూసినా కూడా చెట్లంతా కూడా, చెట్టు నిండా ఎప్పుడు చూసినా కూడా రామచిలకలే కనిపిస్తాయి, కాబట్టి దానికి పచ్చని రామచిలకల చెట్టుగా పిలుస్తుంటారు. అందుకే ఆ చెట్టుకి నిత్యం రామచిలకలు ఉంటాయి. వందలాది గుంపులో ఉన్నటువంటి ఆ రామచిలకలు చూడడం కోసం జనమంతా కూడా బాగా ఇష్టపడుతుంటారు. గుంపు గుంపుకు, ప్రతి కొమ్మకు, ప్రతి శాఖకు కూడా ఎట్లాగైతే రాగి చెట్టుకి ఉన్నటువంటి ఆకులు గ్రీనిష్గా ఉంటాయో, పచ్చగా ఉంటాయో, రామచిలకలు అందులో కలిసిపోతాయి, అందులో లీనమైపోతాయి. ఆ కలర్ అంతా కూడా మ్యాచ్ అయిపోయి పూర్తిగా చెట్టు అంతా కూడా గ్రీన్మయంగా ఆకుపచ్చగా కనిపిస్తుంది. కాబట్టి దాని ఆ పేరు కూడా నామకరణం పచ్చని రామచిలకల చెట్టుగా కూడా మారిపోయిందని చెప్పవచ్చు. ఒక అద్భుతమైన దృశ్యం మాత్రం చాలా కనువిందు చేస్తుంటుంది. ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుస్తున్నటువంటి ఆ దృశ్యం మాత్రం చూడాలంటే ఖచ్చితంగా మామూనార్ బస్టాండ్కి రావాల్సిందే. అంత అద్భుతమైన దృశ్యం ఎక్కడ కనిపించదు. వేలాది పక్షుల గుంపు ఒకచోట కనిపించడం, ఆ పక్షుల సౌండ్లు, కిలకిల రావాలు, ఆ
చిలక పలుకులంతా కూడా ఎంతో ఆనందాన్ని కల్పిస్తాయి, ఎంతో ఉత్సాహాన్ని కనిపిస్తాయి. ఆ దృశ్యాలు చూడడం కోసం జనమంతా కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. చుట్టుముట్టు ఉన్న జనమంతా కూడా ఉదయం సాయంత్రం వేళలో ఈ సీన్ చూడడం కోసం బస్టాండ్లో గుమ్మగూడడం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. మామనార్ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ V6 న్యూస్. ఓరుగల్లులో పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఓవైపు నేతల్ని క్యాడర్ని సన్నద్ధం చేసుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు వివిధ వర్గాల్ని ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అత్యధికంగా ప్రభావం చూపించే మహిళలు యువతపైనే ప్రధాన దృష్టి సారించాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. పోలింగ్ May 13 ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో February 8 ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించారు. అర్హులైన వారికి మరో అవకాశం కల్పిస్తూ May 15 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. వాటిని పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తారు. ఓటర్ల తుది జాబితా 25 ప్రకటించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించాయి. ఓవైపు రాజకీయ పార్టీలు అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు పెడుతున్నారు. ఇతర పార్టీల్లోని ముఖ్యమైన నేతలను, క్యాడర్ను చేర్చుకునేందుకు ప్రోత్సాహాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే సెక్టార్లపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. వరంగల్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో ఉండగా బీజేపీ నుంచి ఆరూరి రమేష్ రంగంలో ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీకి పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకున్నా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను బలమైన అభ్యర్థిగా భావిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ పార్టీలోకి వలసల రాజకీయాలు మొదలుపెట్టాయి. మరోవైపు ఓటర్ల జాబితా ఇప్పటికే చేతికి వచ్చింది. ఓటరుగా చేరేందుకు మరో అవకాశం ఉన్నా పెద్దగా మార్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో 18,16,543 మంది ఓటర్లు ఉండగా వారిలో 8,91,940 మంది పురుషులు, 9,24,208 మంది మహిళలు ఉన్నారు. 32,268 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా వర్గాలుగా విభజించుకుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గెలుపోటములు నిర్దేశించడంలోనూ మహిళా ఓటర్లే కీలకంగా నిలుస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో యువత ఉంటుంది. వర్సిటీలు, విద్యా సంస్థలు, ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఇటు మహిళా ఓటర్లను, అటు యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. మహబూబాబాద్ లోక్సభ స్థానం కూడా హాట్ గానే ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇదే స్థానం నుంచి ఒకసారి ఎంపీగా గెలిచిన వాళ్లే. కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లోక్సభ పరిధిలో 6 కాంగ్రెస్ విజయం సాధించగా ఒక్కచోట భద్రాచలంలో గెలిచిన ఎమ్మెల్యే సైతం హస్తంగూటికి చేరుకున్నారు. ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికే 3 అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇతర పార్టీలోంచి చేరికలపై దృష్టి సారించారు. మహబూబాబాద్ లోక్సభ పరిధిలో 15,26,998 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 7,45,554, మహిళలు 7,81,339, మొత్తంగా 35,785 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న SD రిజర్వ్డ్ నియోజకవర్గం, ఓవైపు మహిళలు మరోవైపు గిరిజనులు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు 3 పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. మరోవైపు యువత ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్ల ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో ఆ సామాజిక వర్గాల నుంచి ఎక్కువ మంది నేతలను చేర్చుకుని ఓట్ల బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అనేక ప్రత్యేకతలతో వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరి జనం ఎవరికి పట్టం కడతారో చూడాలి.
జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు ట్రేడర్స్పై కేసులు పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉందన్నారు సీఎం రేవంత్. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై మోసం చేయాలని చూస్తే సహించేది లేదంటూ ట్వీట్ చేశారు. కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి 44వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు స్వామివారి రథోత్సవంలో భాగంగా సీఎం రేవంత్, సతీమణి గీతారెడ్డి పాల్గొన్నారు. శ్రీవారికి పట్టువస్త్రాల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. ఇవి తెలంగాణ అప్డేట్.